తిరుపతి రాజేందర్ ఎస్సీ కమిటీ అధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు, మాజీ సెక్రటరీ, మధ్య పని చేస్తాం. ఈసారి మధ్య పని చేయాలి. అందరితో పని చేయాలి చెప్పండి. కిటికీ తాగుతుంది కదా, కంప్యూటర్ కడతా మండు అక్కడ చూడు. నువ్వు నేను భయపడతాను కదా, నేను భయపడా ఫోటో అన్న. ఒక్క నిమిషం, ఒక్క ఫోన్ ఈ విధంగా ముందుకు రావటము ఒక విధంగా నాకు ఆత్మస్థైర్యాన్ని నింపిందని చెప్పని భావించక తప్పదని చెప్పండి. ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి పరిస్థితులలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే కేవలం ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్తో సాధ్యమవుతుందని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పట్ట కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 4 సంవత్సరాల కాలంలో ఇటు రైతాంగమే కానివ్వండి, కుల వృత్తులే కానివ్వండి, అన్ని విధాలు కూడా ముఖ్యంగా దళితులు నిరుపేద వర్గాలను నిష్కరించడంతో నిరాశ నిస్పృహ చోటు చేసుకొని మరి ప్రజల్లో ఏదైతే ఉందో టీఆర్ఎస్ పట్ల ఏర్పడుతున్న అసంతృప్తిని పరిగణలోకి తీసుకొని వాస్తవం 5 సంవత్సరాల కొరకు ఎంపిక కాబట్టినటువంటి ఒక ప్రభుత్వము 9 మాసాల ముందుగా రద్దు చేసుకుని ఎన్నికలకు రావడం జరిగింది. ఇవాళ జగిత్యాల ప్రాంతం ఆనాడు ఇంద్రమ్మ తల్లి ప్రధానమంత్రిగా ఏదైతే ఉన్నదో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిర్మాణానికి చొరవ చూపెట్టడము, ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మరి ముందుకు పోయేటటువంటి ఒక అవకాశం లభించడం, దానికి తోడు కాలు చివరి ప్రాంతం బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్తు ఛార్జీలు భారం కాకుండా ఉండాలనే భావనతో 2004 ఎన్నికలు అధికారానికి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెల్లించాల్సినటువంటి ఒక విద్యుత్ బకాయిలు రద్దు చేయడంతో పాటుగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడంతో రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం జరిగింది. అట్లాగే ధాన్యానికి మద్దతు ధర లభించే విధంగా గ్రామ గ్రామాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వహణ కానివ్వండి, అన్ని రకాలు కూడా చెప్పట్టండి. అట్లాగే కుల వృత్తులకు సంబంధించి గీతా కార్మికులకు ఒకప్పుడు ఏదైతే ఉన్నదో కళ్ళు దుకాన్లు వేలం వేయడం జరుగుతుందని చెప్పండి. ఇలా వేలం పద్ధతిని రద్దు చేసి కుల వృత్తులు ఏదైతే ఉన్నాయో వారికి ఆధిపత్యం ఉండే విధంగా
సొసైటీలు ఏర్పాటు చేసి గీచేవాడికి చెట్టు పథకాన్ని అమలు చేయడంతో ఈరోజు మధ్య దళారీ వ్యవస్థ త్వరితపడ్డదని చెప్ప తప్పదని చెప్పండి. గీతా కార్మికులకు మరి అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ దోహదపడటంతో పాటుగా వాళ్ళ వృత్తిలో ఏదైతున్నదో ప్రమాదకరమైన వృత్తి అని చెప్పారు. వాళ్ళు చెట్లు ఎక్కితే ఈపులు కాయలు కాస్తాయి, కాలు మడిమేలు కాయలు కాస్తాయి, నడుము వంగిపోద్ది అని చెప్పంటున్నాను. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 2009లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో గీతా కార్మికులకు ఏ విధంగా నేత వృత్తి వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో, గీతా కార్మికులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ లభించే విధంగా మరి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి అమలు చేయడం జరిగిందని చెప్పండి. సరే, పెన్షన్ మొత్తం ఒకప్పుడు 75 రూపాయలు ఉండే, తదుపరి కాలంలో 200 రూపాయలు అయింది. పెన్షన్ అనేది ఏదైతున్నదో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకొని నిర్ణయించేది అని చెప్పండి. 2014లో నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకుంటే 1000 రూపాయలు పెన్షన్ కల్పించాలని చెప్పని పోటీలో నిలిచిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా, కాంగ్రెసే కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ఏ కానీ, అన్ని పార్టీలు కూడా 1000 రూపాయలు ఇలా వృద్ధులకే కానీ, వితంతువులకే కానీ, ఒంటరి మహిళలకే కానీ, వికలాంగులకు 1500 కల్పించే విధంగా మరి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోవడం జరిగింది. సరే, టీఆర్ఎస్ పార్టీ అదృష్టం బాగుంది, వాళ్ళ అధికారానికి వచ్చిండ్రు, 1000 రూపాయలు అమలు చేస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే కాంగ్రెస్ కూడా 1000 రూపాయలు అమలు చేసేదాన్ని. అంతేకాదు, ఇలా మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉన్నదో లోటు పడిచింది. అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ కూడా ఇవాళ 1000 రూపాయలు 1500 పెన్షన్ అమలు చేయబడుతుందని చెప్పండి. అసలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 1000 1500 కాదు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికురాళ్ళకి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా 2000 రూపాయలు అందింపజేయాలని చెప్పండి. అట్లా వికలాంగులకు ఏదైతే 3000 రూపాయలు అందింపజేసే విధంగా ఎద్దేవా చేసి మిత్రులు కేటీఆర్ గారు ఒక అహంకార పూరిత ధోరణితోనని చెప్పంటున్నా. వీళ్ళు కేవలం నీ కమిషన్ల కకృతి కొరకు వీళ్ళు మిషన్ భగీరథ తెర మీద పట్టుకొచ్చి 50,000 కోట్ల రూపాయలు అప్పుల భారం ఈ ప్రజానికపై మోపుతున్నారని చెప్పంటున్నారు. అదే పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి తలుస్తే బడ్జెట్ ఎక్కడికి వస్తుంది? 4 రాష్ట్రాల బడ్జెట్ కావాలంటే ఇలా ప్రజానీకం వాస్తవాన్ని గ్రహించడంతో పరిస్థితి చేయి దాటిపోతుంది అని ఇవాళ 2000 పెన్షన్ మేము 2016 ఇస్తాం, 3000 పెన్షన్ 3016 ఇస్తాం, మేము కూడా రుణమాఫీ చేస్తాం ఏకమొత్తంగా అని అడేదైతుంది. ఇవాళ కేవలం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రమే గృహ నిర్మాణ కార్యక్రమం చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని గ్రామాలలో మీ సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకున్నా కానీ మీకు ఆర్థికంగా సహాయం అందింపజేసింది. రేపు భవిష్యత్తులో కూడా మీ సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకుంటే మీకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేయాలని చెప్పి భవిష్యత్తుని చెప్పి పేర్కొంటే మేము కూడా ఇస్తాం సొంత స్థలం, సంతోషం వచ్చి. కానీ ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయిందని చెప్పంటూ నేను రేపు అధికారానికి ఎవరు వస్తారు ప్రజలు నిర్ణయిస్తారు, కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎవరు అధికారానికి వచ్చినా కానీ ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ అమలు కాబోతుంది, 3000 రూపాయలు వికలాంగుల పెన్షన్ అమలు కాబోతుంది, నిరుద్యోగ యువతకు 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి లభించబోతుంది, మీ సొంత స్థలాల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టుకునే అవకాశం లభిస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పి చెప్పక తప్పదంటారు. ఎందుకంటే కాంగ్రెస్ 2000 అనుకుంటే 2016 అనుకోదు, కాంగ్రెస్ 3000 అనుకుంటే 3016 అనుకోదు. నేను ఏ హోదాలో ఉన్నా నా చివరి క్షణం వరకు ప్రజాసేవకి అంకితమవుతామని చెప్పాను కూడా ఈ సందర్భం మనం చేస్తామని చెప్పండి. నేను మరొక్కసారి మా గీతా కార్మిక సోదరులకు, మా దళిత మిత్రులకు, మా యువజన మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.